హలో హలో ఎవరండి? నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. సార్ బోధ్ గారు మాట్లాడేది? అవునండి. సార్ మీ వీడియోస్ చూస్తున్నాను. మీ బైబుల్లో పద్దాకి ఎన్ని సార్ అలా చేస్తున్నారు మీరు? ఏం చేశానండి? పద్దాక పరమ గీతంలో వేసుకెళ్ళి ఉన్న పద్దాకి ఎందుకు చెప్తున్నారు సార్ మీరు? అంటే నేను చెప్పానండి, ఉన్నవే చెప్పాను. అదే సార్, ఈ ఆడవాళ్ళ ఈశ్వరులు లేకపోతే అది ఉంది కదా సార్, నేను అడిగిన దానికి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పలేదు. చెప్పండి సార్. నేను లేనివి చెప్పానా, ఉన్నవే మాట్లాడానా? సార్ ఉన్నదే మాట్లాడారు, నేను చూసాను, చెప్పడానికి చూసాను ఆల్రెడీ. మరి ఇంకేమన్నట్లయితే? కాదు సార్, ఉపమా చెప్పాను సార్. నాకు సమాధానం ఉన్నాయి. కర్ణాక సుగుణ గారు మొత్తం ఫుల్ వీడియోస్ ఫాలో అవుతాను. సార్ ఇప్పుడు మీరు ఎందుకు హిందువులా క్రిస్టియన్ సార్? నేను హిందూసేన్ సార్. ఏంటండి? హిందూసేన్ సార్. నేను హిందూసేనా? హిందూసేన్. ఇప్పుడు ఏంటి సార్ మీ సమస్య అని చెప్పండి. నేను చేయటం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? నేను పరమగీతంలో ఉన్నాయి చెప్తే చింతపరిచి మనం ఎన్నికల చేసుకోవాల్సి దాన్ని నాకు ఇది. నేను ఒక మాట్లాడుతాను, చెప్పండి మిమ్మల్ని. చెప్పండి సార్. ఒక్కటే అడుగుతాను. చెప్పండి. పరమగీతం గురించి ఏ చర్చిలైనా చెప్పారా? చెప్పారు సార్. మరి చెప్పనప్పుడు నేను చెప్తుంది ఇంకా నేను బైబిల్ సువార్త చెప్తున్నట్టే కదండి, మీకు ప్రాబ్లం ఏంటి? ఒక మాట చెప్తాను సార్. కాదు సార్, ఇప్పుడు చర్చి పాస్టర్ ఎవడైనా చెప్తాడండి పరమ గీతం గురించి, చెప్పండి నాకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఎస్ సార్ నువ్వు చెప్పలేదు సార్. మరి చెప్పనప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, దాంట్లో బైబిల్ ఉన్నది నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా నన్ను మెచ్చుకోవాలి. మీరు మంచి పని చేస్తున్నారు. పాస్టర్ ఎవరో చెప్పలేదు సార్. సార్ ఇంకా మంచి వాక్యాలు కూడా ఉన్నాయి కదా, ఐదు కీపులు చూసు కదా, పద్దాక మీరు ఇవే తీసుకొని ఇవే అలా మంచి వాక్యాలు చెప్పడానికి అందరు ఉన్నారు సార్, చెడు వాక్యాలు చెప్పడానికి నేనున్నా. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మనకేమి ఎప్పుడు పుట్టుకున్నా మనకి మన ప్రాబ్లం కాదు సార్. మరి ఇంకేముంది అట్లయితే? బైబుల్లో ఉన్నది నేను చెప్తే ప్రాబ్లం, లేని చెప్తే ప్రాబ్లం ఎందుకు? ఉన్నది చెప్తే ప్రాబ్లం ఎందుకు? సార్ మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలియదు. నాకు తెలుసండి ఎక్కడికి వెళ్తామో. తెలుసు సార్, నేనైతే మా యమలోకం వెళ్తాను సార్, మా గ్రంథాల ప్రకారం. యమలోకం, ధర్మలోకం, పాపలోకం, పాతాళం, ఇవన్నీ మనసు తెలుసుకున్నాయి కదా. అది మీ అభిప్రాయం సార్, నా నమ్మకం నాది. ఎంతమంది సార్ మీరు అక్కడ? వినండి, మీరు ఎంతమంది సార్ అక్కడ? మా వాళ్ళు అన్నమయ్య వెళ్ళాడు, మా పుణ్యాత్ములంతా సత్య సావిత్రి సత్య అంశుడు వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళారని మేము నమ్ముతున్నాం. నమ్ముతున్నారు కదా. మరి ఇక్కడ విజయవాడ దగ్గర ఉంది అక్కడ పునీత సంథింగ్ ఏదో ఉంది, ఆ పునీత ఆయన పేరండి. ఎవరండి? ఇదే సార్ మన విజయవాడ దగ్గర గణపరణ దగ్గర పునీత ఉన్నారు కదా. సార్ సార్ మీ మాట నాకు అర్థం కావట్లేదు, ఎవరు? ఇదే సార్ గణపరణ దగ్గర అది అతని పేరు సార్ పునీత, అని పేరు నాకు అర్థం ఐడియా రావట్లే. నాకెవరు ఐడియా లేదు సార్, నాకు మా పురాణాల ప్రకారం నేను చెప్పగలను కానీ వేరే వాళ్ళ గురించి నాకు ఐడియా లేదు సార్. వేరే వాళ్ళ గురించి ఐడియా లేదు సార్? పురాణాల గురించి చెప్తే నేను చెప్తా. పురాణాల్లో భక్త ప్రహ్లాదుడు, సతీ అనసూయ, సతీ తక్కుబాయి వీళ్ళందరూ కూడా భర్తను సేవించి స్వర్గానికి వెళ్ళినట్టు మా పురాణాల్లో ఉంది. అయినా మా పురాణాలను నమ్ముతా. అది మరి వీళ్ళు నమ్మితే మీకు ఎందుకు సార్ ప్రాబ్లము? మాకేం ప్రాబ్లం లేదండి, నేను పరమగీతంలో ఉన్నాయి చెప్తున్నాను, చాలా పాస్టర్లు చేయని పని నేను చేస్తున్నాను. అన్నీ ఉన్నాయి కదా. కాదు సార్ ఒక నిమిషం, ఒక నిమిషం వినండి, ఒక మాట్లాడండి. ఇప్పుడు బైబిల్లో ఉన్నది చెప్తూ పాస్టర్లు దశమ భాగం తీసుకుంటున్నారు. నేను ఉన్నాను సార్, వినండి సార్, శాంతం విన్న తర్వాత తర్వాత మీరు మాత్రం మాట్లాడండి సార్. ఓకే సార్ చెప్పండి. నేను వాళ్ళు బైబుల్ వచనాలు చెప్తూ దశమ భాగం తీసుకుంటున్నారు. నేను నేను కూడా బైబుల్ చెప్తూ ఒక్క రూపాయి ఎవరు నేను అడిగాను? లేదు సార్. మరి ఇంకా నేను ఇంకేమండి, పాస్టర్ కంటే నేను మంచోడు కదండి. నేను బైబుల్ చెప్తూ బైబుల్లో ఉన్న యజస్కేలు పరమ గీతంలో ఉన్నాయి చెప్తూ నేను దశమ భాగం ఆడకుండా నిజాయితీగా నేను పని చేస్తున్నా. ప్రతి వీడియోలో ఇది చెప్తున్నారు పరమ గీతంలో, ఇదే రెండు ఎస్కేల్ గ్రంథాలు రెండు 23 అదే సంథింగ్ చూపిస్తున్నారు, పద్దాకు చూపిస్తున్నారు. అదే అయ్యే చూపి ముందు కూడా చూపిస్తాను సార్. తనమోలు తనమోలు అచ్చా మన తల్లి నా తల్లికి ఉండేది, మీ తల్లికి అదే అదే కదా ఉండేది, దానికి భూతం ఇస్తారనుకునేది మీరు, దానికి భూతి కాదు కాదు సార్. అది అంటే
ఒకసారి ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలండి. ఇప్పుడు మీరు ఏ కోణంలో చూస్తున్నారు నేను చెప్పిన దాన్ని? నేను ఏ కోణం చూస్తాను అంటే ఎదుట వాళ్ళని ఇప్పుడు సార్ ఒక్క నిమిషం ఆలోచి, నేను చెప్పింది ఒక్క నిమిషం ఆలోచించండి. నేనైతే బైబుల్లో బూతులు ఉన్నాయని చెప్తున్నా, ఓకేనా? అవి మీకు అవి మీకు బూత్ కాదు, అవునా? ఒప్పుకుంటారా? క్రైస్తవులకు అది బూత్ కాదు. నిన్న తల్లిపాలు తాగి పెరిగారు, మీరు తల్లిపాలు తాగి పెరిగారు కదా, చర్మం బూతుంది కోసం సార్. అదే నేను చెప్పలేను సార్, సార్ నన్ను చెప్పలేను సార్ ఒక్క మాట సార్, చెప్పండి సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకు తళ్ళు పిసుకటం అనేది నాకు బూత్, క్రైస్తవులకు బూత్ కాదు, ఒప్పుకుంటారా? అన్యకాల మందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యజస్కేలు నేను అదే సార్ చెప్తున్నా, వినండి సార్ ఒకసారి నా మాట వింటే మీకు క్లారిటీ వస్తుంది. చెప్పండి సార్. యజస్కేలు 23:3 ఏముంటుందంటే కన్యకాల మందు పురుషులు తరుణ లేదు అంటది. అవును ఉంది ఉంది కదా, అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు సొళ్ళు పిసికించుకున్నారని అర్థం. మనం మంచి వయసులో లేకున్నప్పుడే మనకి తల్లిపాలకు చిక్కాం కదా తల్లిని, ఇంకేమో దానికి ఎందుకు సార్? ఇంకా వినండి సార్ నా మాట, నాది కంప్లీట్ అవ్వట్లేదు. సరే పూర్తి చెప్పండి సార్, నేను పూర్తి వింటాను, చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అది నాకు తప్పు అండి, బైబుల్లో రాసింది క్రైస్తవులకు అది తప్పు కాదు కదా, ఒప్పుకుంటారా? ఆ వచనం చదవటం, నేను చెప్తుంది ఆ వచనం చదవటం క్రైస్తవులకి తప్పు కాదు, నాకు తప్పు, అవునా? అవునా? మీరు అన్నారు తల్లిపాలు తాగి మనం పెరిగామన్నాము, అవును ఆ మాట నేను చెప్తున్నాను. తండ్రి వచ్చి ఆ తల్లి యొక్క చనులు పిసికి ఆమెతో సంపర్కం జరిగితే కదా మనం పుట్టింది. తండ్రి ఏ కోణంలో చూశాడు, మనం ఏ కోణంలో చూస్తున్నాం? అలానే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే బైబుల్లో భూతులు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా భూతే, కాబట్టి ఇది ఎవరు చదవకూడదు. భూత పుస్తకం నేను క్లారిటీ ఇచ్చేసాను, భూత పుస్తకం అని. ఇప్పుడు తండ్రి అలా చేస్తే కదా మనం పుట్టింది, అది భూత్ కాదు కదా. అదే అదే తండ్రి ఒక పుస్తకంలో రాసి నేను ఇలా మెమ్మని చేశాను, అది మొత్తం రాసి నా వాళ్ళ కొడుక్కి చూపించి చదువు అంటే అప్పుడు అది భూత్ అవుతుంది. నేను చెప్తుంది అర్థం చేసుకోండి సార్ జాగ్రత్తగా. సరే ఓకే సార్, మీరు నాకు అర్థమైంది. మీరు ఏం కాదు సార్, ఆహా ఇలా ఉంటేనే, ఇలా సెక్స్ చేసుకుంటేనే పిల్లలు పుట్టారు, ఇలా ఉంటేనే భార్య భర్తలు అవుతారు, ఇలా స్త్రీ అందాన్ని ఎలా పోల్చాడని మీరు ఎందుకు ఆలోచించలేదు సార్? మీరు స్త్రీ అందం అంటూ బైబిల్కి ఏం పని అండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి పిల్లలకి ఇప్పుడు మీకు నాకు ఏ జ్ఞానం కావాలి? వినండి వినండి, మీరు అడిగారు నన్ను క్వశ్చన్ చెప్పనండి. మీకు నాకు ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. ఆ సళ్ళు స్త్రీ యొక్క సనులు ఇలా ఉన్నాయి, నిటారుగా ఉన్నాయి, పడుకొని ఉన్నాయి, ఈ జ్ఞానం ఎవరికండి? ఎవరు కోరుకుంటారు ఈ జ్ఞానాన్ని? వయసులో ఉన్నవాళ్ళు కామం పట్టిన కామ పిశాచులు కోరుకుంటారు. ఆ స్త్రీ యొక్క సనులు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, కిందకు జారిపోలేదు, టవర్స్ లాగా ఉన్నాయి. అసలు కామం లేకపోతే మనిషి సృష్టి లేదు కదా. అవునండి, ఆ కామాన్ని తీసుకెళ్లి మన ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో యూట్యూబ్ లో వేయడం, యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పెడితే ఒప్పుకుంటారు జనాలు? నేను అడిగిందని ఒప్పుకోరు కదా. అలానే అన్యకాలం ముందు పురుషులు తరుణులు, ఓకే బానే ఉంది. అది ఎక్కడ దైవ గ్రంథంలో రాయకూడదండి, దైవ గ్రంథంలో రాశారు కదా, ఇప్పుడు నాకు అభ్యంతరం ఉంది. అదే మీ ఇంట్లో మీ సొంతగా మీరు రాసుకొని ఒక పేపర్ మీద మీరే చదువుకోండి, అది ఎవరికి అభ్యంతరం ఉండదు? అది పక్కనోడి చూపిస్తేనే ఇబ్బంది. ఇప్పుడు ఒకడు ఉన్నాడు సార్, ఒక భార్య భర్తలు ఉన్నాడు, ఆ భార్య యొక్క తనుని భర్త పిసికాడు, అది తప్పు కాదు. అదే సార్లు రోడ్డు మీద పిసికితే తప్పండి, ఆ పిసికింది ఒక యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో పెడితే తప్పండి. లేదా వాడు నేను నా భార్య సళ్ళు వచ్చాను అని చెప్పి వాడు రాసుకొని ఎక్కడ నా తీసుకెళ్లి మళ్ళీ ఫేస్బుక్ లో పెడితే తప్పండి. ఇంతవరకు భార్య భార్య సళ్ళు భార్య సళ్ళు ఆల్రెడీ పిసికాం కదా సార్, చిన్న చిన్నప్పుడు మనం పిసికాం కదా సార్, మా అమ్మ సళ్ళు పిసికా పిసికాం కదా పాలు తాగుతున్నప్పుడు. మీరు పెద్దగా భార్య సళ్ళు భార్య సళ్ళు అంటారేంటి సార్? నువ్వు పిసికావు కదా, మీ అమ్మ సళ్ళు నేను పిసికాం కదా, మా అమ్మ సళ్ళు పాలు తాగుతుంటే. అవును సార్, నేను అదే చెప్తున్నా, అది ఎంత మడుకు, అది నాలుగు గోడల మధ్య ఉన్నంత మడుకు బానే ఉంటాయండి. రిలేషన్షిప్ సార్, అది భార్య పెళ్లి అక్క అని మనం పెట్టుకున్నారు. ఒక నిమిషం మీరు ఏనా లాగాలి, ఇంకా మీరు ఆవేశపడిపోతుంది, మీరు ఆవేశపడుతున్నారు, ఆవేశపడకూడదు ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు. భార్య భార్య అంటున్నారేంటి సార్? పెద్దగా భార్య కాదు సార్, ఒక స్త్రీ
నేను చిన్నప్పుడు మా అమ్మ సార్లు పిచ్చాను, పాలు దాటి పిచ్చాను. తప్పుగా సార్ ఆ ఫోటో తీసి యూట్యూబ్ లో పెడితే, ఆ యూట్యూబ్ పెడితే ఏమైంది సార్? ఇప్పుడు తప్పు కదండి, ఒక స్త్రీ యొక్క చలను యూట్యూబ్ లో మనం చూడ వేరే వాళ్ళు చూడకూడదు కదా. మీరు సల్లు సల్ అంటే కట్టండి సార్, మరి అది ఇప్పుడు మీరు సల్లు సల్లు భార్య భార్య సల్లు సల్ అంటే బైబిల్ రాసిన వచ్చిన చదివాను సార్ నేను. నేను వ్యభిచారము, ఈ తమ్ముడు చెల్లి అక్క దేశం చెప్పు మనం పెట్టుకున్నాయి సార్. అవి ఎవరు చెప్పారండి మీకు ఈ మాట? ఎవరు చెప్పారండి సార్? ఏది జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది కదా సార్, మనం పెట్టుకున్న రూల్స్ అని. తప్పండి, తప్పు. మీరు బైబిల్ ప్రకారం మాట్లాడేటైతే యెహోవా దేవుడు, ఉండండి సార్ ఒక నిమిషం, నన్ను చెప్పనేను సార్, మీరు ఊరుకుని మధ్యలో దూకిపోతారు, నన్ను చెప్పనీరు. యెహోవా దేవుడు ఆదాము అవ్వ భార్యాభర్తలని అక్కడ డిసైడ్ చేశాడు. అసలు భార్యాభర్తల సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. అవును సార్. మరి ఆ సంబంధాలు మనం కల్పించుకున్న, దేవుడు కల్పించినవి అవన్నీ. అవును. మరి మీరేమన్నారు మనం కల్పించుకున్నాం అన్నారు, మనం కల్పించుకున్నట్లే దేవుడు కల్పించినవి అయితే అవన్నీ. దేవుడు కల్పించింది. ఇప్పుడు ఒకరికి ఒక కూతురు పుట్టిందంటే ఆ కూతురు అనే పదం ఎక్కడ? దేవుడి దగ్గర నుంచి వచ్చిందని బైబిల్లో చెప్తుంది. ఏమి రాశాడు బైబిల్? నిగమకాండంలో రాశాడు స్పష్టంగా నిబంధనలు, తల్లితో చైనించకూడదు, చెల్లితో చైనించకూడదు అని రాశాడు కదా. తల్లి చెల్లి అని పేర్లుగా పెట్టిన దేవుడు యెహోవా దేవుడే కదా. అవును సార్. మరి ఇంకే మనం కల్పించుకున్నది కాదండి, బంధాలు అనుబంధాలు దేవుడు కల్పించినవే, దేవుడు పెట్టిన పేర్లే ఇవన్నీ బైబిల్ ప్రకారం. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్. ఇప్పుడు ఈ దేవుడు అనేవాడు చెల్లిని పెళ్లి చేసుకోండి, మీరు నమ్మేవాళ్ళు కదా. ఏంటండి దేవుడు అనేవాడు నీ గర్భం, నీ తల్లి గర్భం చెల్లి పుడితే ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని మీరు నమ్మితే అదే నమ్మకం. ఇప్పుడు వేరే వాళ్ళు చేసుకోకూడదు, వేరే వాళ్ళు చేస్తే పాపం అని చెప్పి అనుకున్నప్పుడు ఈ చెల్లిని పెళ్లి చేసుకుంటే నిజం, చెల్లిని పెళ్లి చేసుకుంటేనే కరెక్ట్ అంటే మీరు నమ్మేవాళ్ళు కదా దాన్ని. అవును మరి రాస్తే నమ్మేవాళ్ళం, మరి రాయలేదు కదా అట్లని. రాయలేదు కదా? అవును. మరి ఎవరు రాశారు సార్ ఇది? ఏంటిది ఇది? ఈ భగవద్గీతలో ఉన్నాయి కదా సార్ ఇవి. ఏముంది ఆ పెళ్లి చేసుకొని ఈ పెళ్లి చేసుకొని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ చెప్పండి ఒకసారి. భగవద్గీత నా దగ్గర ఉంది సార్, సార్ ఒక నిమిషం. భగవద్గీత తీస్తున్నా, ఏ శ్లోకం ఎన్నో అధ్యాయం ఏ శ్లోకంలో ఉంది చెప్పండి సార్? భగవద్గీత తీను సార్, ఒకసారి తీసారా మీరు? చెప్పండి. తీను సార్. చవండి. దాంట్లో ఏముందో సెక్స్ గురించి ఏముంది సార్? మీకు సెక్స్ గురించి అవగాహన ఉంటే సెక్స్ గురించి ఏముంది చెప్పండి. మీకు సెక్స్ గురించి ఉందా దాంట్లో? సెక్స్ గురించి లేదా సార్ భగవద్గీతలో? లేదండి. లేదా? ఉంటే నేను మా క్రైస్తవుడిగా మారిపోతా, పరమగీతం ఇవన్నీ చెప్పడం ఆపేస్తాను నేను. ఇది పద్ద పరమగీతం అనమాకం కాదు, పరమగీతం అని మీరే అన్నారు. పరమగీతం అంటే కాదు సార్. ఇప్పుడు ఒక బాటిల్లో బురద నీళ్ళు పోసి మంచి నీళ్ళు నాస్తే అయిపోతా? పరమగీతం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అది మంచి అని అర్థమవుతుందా? ఒక చిన్న బుల్లెట్, ఒక చిన్న టీవీఎస్ పెప్పుకి బుల్లెట్ అని పేరు రాసుకుంటే బుల్లెట్ అయిపోద్దా? బెంజ్ కార్ రాస్తే బెంజ్ కార్ అయిపోద్దా? పేరుని బట్టి దాంట్లో ఉండదు సార్. ఒక నిమిషం, పేరుని బట్టి కాదండి. పరమగీతం అది ఎందుకు పెట్టాడో నాకైతే తెలియదు, కానీ దాంట్లో ఉందా పూతుందని నేను నమ్ముతున్నాను. ముందుకు నమ్ముతాం కాదు, అందరికి చూపిస్తాను, ఎవరికైతే అభ్యంతరం ఉందో అది చూపిస్తాను. ఇప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి దీంట్లో? సార్ ఏంటి, మనం మళ్ళీ రాంగ్ వెళ్ళిపోతాం డైరెక్షన్. నేను హిందూని కాకుండా సార్, మీరు హిందూ అని నాకు బలమైన నమ్మకం ఉందండి. మీరైతే 100% హిందూ అని నేనైతే బలంగా నమ్ముతున్నా. మేరీ అంత పతివ్రత, మీరు హిందూ అని చెప్పి అంత బలంగా నమ్ముతున్నాను నేను. ఇటువంటి సందేహం లేదు దీంట్లో. మేరీ ప్రతివాదం చెప్పారు ఎవరన్నా? నేను చెప్తున్నాను సార్, మేరీ పతివ్రత నేను నమ్ముతున్నాను, అలాగే మీరు హిందూ అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీకు అభ్యంతరం ఏంటి రెండింటి వర్డ్స్ లో? నా మేరీ ప్రతివ్రత కాదు నాకు తెలుసు సార్ అది. అయ్యో అదే సార్, ఆ మాట అంటారు మీరు. మేరీ ప్రతివ్రత ఏంటి సార్? మేరీ ప్రతివ్రత ఆల్రెడీ దేవుని కన్నా దాదాపు పిల్లలు పుట్టారు, అయింది అయిపోయింది. ప్రతివ్రత ఏంటి సార్? అర్థం అర్థం ఏంటి ప్రతివ్రత అంటే? మనం పెట్టుకున్న అర్థం ఏంటి? బైబిల్ పరంగా అర్థం ఏంటి? బైబిల్ పరంగా లేదండి, బైబిల్ పరంగా, బైబిల్ పరంగా ఏంటి? భగవద్గీత ప్రకారం ఏంటి? మనం మనుషులు పెట్టుకున్న ప్రకారం ఏంటి? ఒక నిమిషం వినండి సార్, బైబిల్ పరంగా పతివ్రత అనే వర్డ్స్ బైబిల్లో ఉండవు. వాళ్ళకి తెలియదు పతివ్రత అనేది, అసలు తెలియదు. మనం పెట్టుకున్న పేర్లు, పతివ్రత అనేది మనం పెట్టుకున్న పేరు. అది తప్పే ఉందండి, మంచిని ఆహ్వాదించకూడదా బైబుల్కి? అవునండి. ఇప్పుడు ఇప్పుడు మేరీ మంచి అని చెప్పడం తప్పంటారా? మేరీ మంచి స్త్రీ అని చెప్పడం తప్పంటారా? మంచి ఆమె సార్. మరి అదే నేను అదే చెప్తున్నాను సార్, మేరీ
పతివ్రత అన్నాను. దీని దగ్గర బూత్ ఉందా స్నేహా? కాదు సార్, మీరు నేను ఒక్కటే అడుగు, ఒక్క నిమిషం నేనేం అడుగుతున్నానంటే, మేది పతివ్రత నాకు నమ్మకం ఉంది, మీరు హిందూ అని చెప్పి నాకు నమ్మకం ఉంది అన్న, దీంట్లో మీకున్న అభ్యంతరం ఏంటి? నేను అడిగే క్వశ్చన్ ఏంటి సార్, మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం సార్, అది ఒక చెప్పండి సార్ నాకు. దీని ప్రకారం ఖురాన్ ప్రకారం అల్లా దగ్గర తీసుకెళ్తాడు, బైబిల్ ప్రకారం యేసు తీసుకెళ్తాడు, హిందూ గ్రంథాల ప్రకారం ప్రేమధర్మరాజు దగ్గరికి వెళ్తాం. మీకు ఏ గ్రంథం ప్రకారం కావాలి? మనం చనిపోయిన ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది చెప్పండి సార్ కాన్సెప్ట్ నాకు. ఏ గ్రంథం ప్రకారం సరే ఫస్ట్ నా భగవద్గీత చెప్పండి సార్, భగవద్గీత గురించి చెప్పండి. చనిపోయిన వెళ్దాం, మేము స్వర్గానికి నరకానికి వెళ్తాం, మా దేవుడు యమధర్మరాజు ఉంటాడు, అక్కడ ఆయన తీర్పు తీరుస్తాడు మాకు. యమధర్మరాజు ఏది సినిమాలో లాగా సార్? అదే అనుకోండి, తప్పేముంది దాంట్లో? యమధర్మరాజు ఎలా తీర్పు చెప్తాడు అలా తీర్పు చెప్తాడు, పాపపుణ్య లెక్క కట్టి ఆయన తీర్పు చెప్తాడు, మా నమ్మకం అదే. ఇదేనా, ఏడు అంతకుముందు జన్మల పాపం చేసింది మనకి కట్టడా? అన్నీ ఉంటాయి సార్, మా దగ్గర అన్నీ ఉంటాయి. జన్మల పాపం ఉంటుంది, లేకపోతే ఇన్స్టెంట్ పాపం ఉంటుంది, జన్మల పాపం ఉంటుంది, అన్నీ ఉంటాయి మా దాంట్లో, మా నమ్మకం. బైబిల్ ప్రకారం చెప్పండి ఎక్కడికి వెళ్తాం మనం. ఏంటండి? బైబిల్ ప్రకారం చెప్పండి సార్ ఎక్కడికి వెళ్తాం మనం. మరి నేను నమ్ముతారా నమ్మరా నేను చెప్పింది సార్? నా కాన్సెప్ట్ ఏంటంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అదే నా కాన్సెప్ట్. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నాకు మన మానవుడు అంటే ఆశజీవి కదా, కాదు నేను చెప్తా బైబిల్ ప్రకారం ఎక్కడికి వెళ్తామంటే. ఒక నిమిషం అండి, బైబిల్ ప్రకారం మీరు అడిగారు ఎక్కడికి చెప్పండి, నన్ను చెప్పలేండి. చెప్పండి సార్. బైబిల్ ప్రకారం మార్క్ 16:16 ప్రకారం యేసుని ఎవడైతే నమ్ముతాడో వాడు ఎన్ని పాపాలు చేసి మడ్రలు చేయి, కానీ దేవుడు నమ్ముకుంటే ఆ పాపాలన్నీ దేవుడు తీసేస్తాడు, వాడు దేవుడు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళిపోతాడు. లేదా అసలు యేసుని ఎంత మంచిగా బతికినా సరే యేసు నమ్మకపోతే మాత్రం నరకం లేచేస్తాడు. ఇది బైబిల్ ప్రకారం, మార్క్ 16:16 ప్రకారం. అవునండి. సరే, ఇది బైబిల్లో ఉన్నది చూసి చెప్పాను సార్, నా సొంత వాక్యాలు కాదు, నేను సొంత వాక్యాలు కూడా మాట్లాడను అందరిలాగా. సరే ఓకే, చెప్పండి. ఇప్పుడు మీ అభ్యంతరం ఏంటి సార్? ఖురాన్ ప్రకారం చెప్పండి. ఖురాన్ ప్రకారం అల్లాని విశ్వసించిన వాడు మాత్రమే, అల్లాని నమ్మిన వాడు మాత్రమే ఆయన రక్షిస్తాడు, మిగతా ఎవరిని ఆయన రక్షించడు. భగవద్గీత ప్రకారం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ము నమ్మకపో, దేవుణ్ణి పూజించు పూజించకపో, కానీ ప్రజలకు హాని చేయకుండా ప్రజలకు సేవ చేస్తూ నువ్వు మంచిగా పెడితే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు. నువ్వు రాముడు కొబ్బరికాయ కొట్టే, 100 కొబ్బరికాయలు కొట్టే ఒక మడ్ర చేసా, రాముడికి 100 ప్రదక్షిణాలు చేసా, కృష్ణుడికి 1000 ఉపవాసాలు ఉన్నా, 1000 సార్లు జపమాల చేసా, ఒక మడ్ర చేసా, నేను స్వర్గానికి వెళ్తా అంటే మా కాన్సెప్ట్ ఒప్పుకోదు హిందూ గ్రంథాల ప్రకారం. అది ఖచ్చితంగా తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు అండి. ఏ పాపం చేయకూడదు, మనం చేయకూడదు. దేవుణ్ణి నిస్వార్థంగా పూజించాలి, నిస్వార్థంగా ఆయన మనసులో కోలుకోవాలి, మన నిస్వార్థంగా ఉండాలి. సర్వసంగ పరిత్యాగులు అంటారండి మా భాషలో, అంటే ఏది ఆశించకూడదు దేవుడి దగ్గర నుంచి, ఆయన యొక్క మనసు మన మీద ఉండాలని తప్ప ఇంకా ఏది ఆశించకూడదు. అలాంటి వాడే భక్తుడు, ఆయన కరుణిస్తాడు అలాంటి వాళ్ళనే. నేను 100 కొబ్బరికాయలు కొట్టా, 200 ప్రదక్షిణాలు చేసా, 500 గుడి గోపురాలు ఎక్కా, 10 తీర్థయాత్రలు చేశా, కానీ చివరికి ఒక అమ్మాయితో సెక్స్ లో పాల్గొన్నా, మొత్తం పాపం చేసిన పుణ్యం మొత్తం పోద్ది. ఇది మా ధర్మం చెప్పిందండి. ఇంకొకటి, ఆది మానవుడు ఉన్నాడు, బైబిల్ ప్రకారం ఆది మానవుడు నరకానికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే యేసు నమ్మలేదు కాబట్టి. మా గ్రంథాల ప్రకారం ఆది మానవుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాడు ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఇదండి మా కాన్సెప్ట్. ఇప్పుడు ఏది బాగుందో మీరే నిర్ణయించుకోండి, మేం చెప్పటం కాదు. మా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పాడు గీతలో. ఒక నిమిషం వినండి, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, నీ కర్మ నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దాని తగ్గ ప్రతిఫలాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా. నువ్వు చెడు చేస్తే నీకు చెడు అంటుతుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి అంటుతుంది, నీకు ఆలోచి మంచి చెడు ఆలోచించుకుని నువ్వు చేయాలి, మంచిది చెడిది అని ఆయన స్పష్టంగా చెప్పాడు గీతలో. దాని ప్రకారం మనిషి స్వర్గానికి నరకానికి వెళ్తాడని మేము అలా నిర్ణయించుకుంటాం. అందుకే మాకు మానవ సేవయే మాధవ సేవ అని ఒక వర్డ్ కూడా వచ్చింది. తల్లి తండ్రి గురువు దైవం, ఫస్ట్ తల్లి కన్న తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, లాస్ట్ లో దైవం. మేము దైవాన్ని లాస్ట్ లో నమ్ముతాం, ఫస్ట్ తల్లిని నమ్ముతాం తండ్రిని నమ్ముతాం, కానీ బైబిల్ ప్రకారం ఫస్ట్ తల్లి కంటే ముందర యేసు, తండ్రి కంటే ముందర యేసు, గురువు కంటే